ఇటీవల మన దేశ సినిమాలకు సినీ వ్యక్తులకు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రకాలుగా వస్తున్న గుర్తింపు తెలిసిందే ప్రస్తుతం దేశమంతా ఆస్కార్ వేడుకల కోసం ఎదురుచూస్తోంది ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే దీంతోపాటు రెండు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచాయి దీంతో ఆస్కార్ టూ ట్వంటీ త్రీ ఇండియా ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మారింది మార్చి పన్నెండున జరగనున్న ఆస్కార్ వేడుకల కోసం ఇప్పటికే ట్రిపుల్ ఆర్ యూనిట్ అంతా అమెరికా చేరుకున్నారు తమ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు ఎలాగైనా నాటునాటు సాంగ్ కి అవార్డ్ రావాలని ఇండియా అంతా కోరుకుంటోంది ఇక ఆస్కార్ వేదికపై మన సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ నాటునాటు సాంగ్ ని లైవ్ లో పాడనున్నారు ఈ నేపథ్యంలో ఆస్కార్ నుంచి భారతీయులకు మరో సంతోషకరమైన వార్త అందింది తాజాగా ఆస్కార్ నిర్వాహకులు ఆస్కార్ ప్రజెంటర్స్ పేర్లని ప్రకటించగా అందులో మన ఇండియా నుంచి కేవలం దీపికా పడుకునే పేరు మాత్రమే ఉంది దీంతో దీపికా అభిమానులు బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీపికకు అరుదైన గౌరవం లభించిందని అంటున్నారు గత సంవత్సరం కూడా దీపిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్లో ఉంది దీంతో గత సంవత్సరం కాన్స్లో మన దేశ ప్రతిష్ఠని దీపికా పెంచగా ఇప్పుడు మరోసారి ఆస్కార్ వేదికపై మన దేశం తరపున వెళ్లడం ఆనందం దీంతో ఇప్పుడంతా దీపికకు అభినందనలు తెలుపుతున్నారు